రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేశారని అన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మునుగోడులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడిన ఆయన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్న ఉత్తమ్ మునుగోడు ఉప ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ని రద్దు చేసిన దుర్మార్గ ప్రభుత్వం బీజేపీ. మరి టీఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు ఏ మొహం పెట్టుకొని ఓట్లాడుతున్నాయో దయచేసి ప్రశ్నించాలి. కేవలం డబ్బు సారాతోనే ఎన్నికలు గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మునుగోడులో ప్రజా జీవితంలో విలువలు రాజకీయాలు భ్రష్టు పట్టించి ఇద్దరు రెండు పార్టీలు కూడా అక్రమంగా దోచుకున్న సొమ్మును కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న సొమ్ముని ఇక్కడ మునుగోడులో పంచిపెట్టి ఎలక్షన్స్ గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు మరో చోట దోచుకున్న సొమ్ముని పంచిపెట్టి ఎలక్షన్స్ గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా చైతన్యవంతులైన మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్ బీజేపీ నిజ స్వరూపం గుర్తించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మీ అందరం కూడా ముక్త కంఠంతో మునుగోడు ఓటర్లకి చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్క విషయం మీకు బీజేపీ గురించి చెప్పాలి. ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణలో ఎంటర్ కాలే. మునుగోడులో బీజేపీ ప్రవేశిస్తే ఏ విధంగా అయితే మొత్తం భారతదేశంలో హిందూ మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని విభజించి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తుందో బీజేపీ పార్టీ, మునుగోడు ద్వారా తెలంగాణలో ప్రవేశ